నగరంలో సంక్రాంతి సందడి మొదలైంది. సంక్రాంతి హాలిడేస్ మొదలవడంతో ప్రతి ఒక్కరు పల్లె బాట పట్టారు. ప్రస్తుతం నేను జేబీఎస్ బస్టాప్ దగ్గర ఉన్నాను, ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు. మొత్తం బస్టాప్ మొత్తం ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ఎప్పుడైతే హాలిడేస్ వచ్చాయో అప్పటి నుంచి పల్లె బాట పట్టడానికి పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చారు. అండ్ ఈరోజు నుంచి మొదలుకొని వచ్చే మూడు రోజుల వరకు ఈ ఏవైతే నగరంలో ఉన్న ప్రధాన బస్టాప్లు ఏవైతే ఉంటాయో అవి మొత్తం ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ప్రస్తుతం నిన్నటి నుంచే హాలిడేస్ ఒకవైపు కాలేజీలో ఎగ్జామ్స్ అయిపోయాయి. సో ఈ తరుణంలో ప్రతి ఒక్కరు నిన్న కాలేజ్ వాళ్ళు వచ్చి నిన్నటి నుంచి ఎక్కడైతే ఈ రష్ అనేది కొనసాగుతుంది. సో రేపు వెళ్ళి మనం చూసుకున్నట్లయితే ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో వచ్చే ఏ బస్సు కూడా మనం చూసుకున్నా కూడా మొత్తం ఫుల్ రష్గా వస్తుంది. అండ్ ఇంకోవైపు మనం చూసుకున్నట్లయితే ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ ఉందో అది ఇంప్లిమెంట్ చేశాక ఎక్కడ చూసినా బస్సులన్నీ ఫుల్ రష్గా వస్తుంది. సో ఇప్పుడు ఏదైతే సంక్రాంతి సెలవులకు పెరిగే అవకాశం ఈ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ముందస్తుగానే చాలా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ ఎక్కడ కూడా మొత్తం ఏ బస్సు చూసినా ఫుల్ రష్గా పోతుంది. మొత్తం కిక్కిరిసిపోయిన పరిస్థితి ప్రస్తుతం జేబీఎస్లోనూ, జేబీఎస్ఏ కాకుండా నగరంలో ఏవైతే ప్రధాన బస్టాప్లు ఉంటాయో ఎన్జీబీఎస్ ఉప్పల్ ప్రతి బస్టాప్లోనూ ఇదే పరిస్థితి. ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరు ఇక్కడ బస్టాప్కి వచ్చి తమ సొంతులకు ప్రయాణమయ్యారు. కానీ చాలామంది బస్సుల కోసం వెయిట్ చేస్తూ ఇక్కడనే పడిగాపులు కాస్తున్న పరిస్థితి. ఇంకోవైపు బస్టాప్లే కాకుండా రైల్వే స్టేషన్, నగరంలో ఉన్న ప్రతి రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన పరిస్థితి. ప్రస్తుతం వీళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చెప్పండి, ఎక్కడి నుంచి ఎడిపోతున్నారు, ఎంతసేపు అవుతుంది వచ్చి? మేము 5 గంటలకు వచ్చినాం, ఇక్కడనే ఉన్నాం. బస్ రాలేదా? రాలేదు. చూసుకోవచ్చు 5 గంటల నుంచి ఇప్పుడు దాదాపు 8 అవుతుంది టైము. అయినప్పుడు 3 గంటల నుంచి వెయిట్ చూస్తున్నారు, అయినప్పటికీ బస్సులు రాలేదు. నగరం చాలా మంది మనం చూసుకోవచ్చు విజువల్స్లు మొత్తం బస్సు కోసం వేచి చూస్తున్నారు, ఇక్కడే కూర్చుంటున్నారు బస్సు రాక. సో 4 నుంచి 5 గంటలు సమయం పడుతుంది బస్సు రావడానికి. సో మనం చూసుకోవచ్చు, చెప్పండి మీరే ఎక్కడికి వెళ్ళాలి, ఎంతసేపు అవుతుంది బస్టాప్కి వచ్చి? హాస్పిటల్ పోవాలి. బస్సు లేదు, నారంకేట్ లేదు, ఏది లేదు. సంగారెడ్డి దిగుదామన్నా కానీ ఏది లేదు. చాలా ప్రాబ్లం అవుతుంది. చాలా గంటన్నర వచ్చి రెగ్యులర్ టైంలో ఎంతసేపు పట్టేది, ఇప్పుడు ఎంతసేపు పడుతుంది? గంటన్నర ఇప్పటికి బస్సు రాలేదు. వచ్చేది కానీ రాలేదు. ఈ సంక్రాంతి ప్రాబ్లం పట్టా లేక ఏందో తెలియదు కానీ రాలేదు బస్సు. ఇది ప్రాబ్లం, నిలబడి చాలా కష్టమవుతుంది. వచ్చిన బస్సులు కూడా ఫుల్ రష్గా ఉంటున్నాయి, వాటి పరిస్థితి ఏ విధంగా ఉంది? రష్ ఉంటుంది కానీ బస్సు వస్తలేదు, పోదాం అనుకున్న దగ్గరికి వస్తలేదు. పండుగ కోసం ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. చేయలేరు చేస్తామన్నా చేయలేరు, ఇంకా అయితే చేయలేరు. మరి అది ప్రాబ్లం. అందరు చూడు ఎట్లా ఉన్నారు చూడండి, పబ్లిక్ ఎట్లా ఉన్నారు చూడండి. చూస్తారు, ఎదురు చూస్తారు, అంతా పోవాలని ఎదురు చూస్తారు కానీ బస్సు వస్తలేదు, ఏం వస్తలేదు. ఎట్లా ఇట్లా ప్రాబ్లం అనేది ఇగో గంటల నుండి వెయిటింగ్, అది ప్రాబ్లం. ఎట్లా ఇట్లా అయితే అనేది అందరు చూస్తారు. వీళ్ళతో ఏమైనా మాట్లాడారా, సమయం అడిగారా? కంట్రోల్ దగ్గర అడిగినాం, వస్తుంది అంటారు కానీ రాస్తలేదు. అంతా చెప్తారు కానీ చేసేది ఏం లేదు, అది ప్రాబ్లం. సార్ చెప్పండి, మీరు ఎంతసేపు అవుతుంది ఇక్కడికి వచ్చి? 2 అవర్స్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళాలి? మేము జైరాబాద్కి వెళ్ళాలి. ఇప్పటి వరకు రాలేదు, 2 గంటలు అవుతుంది. ఇక్కడి వరకు అయితే ఇప్పుడైతే రాలేదు, మేము వచ్చే నుంచి అయితే. సో ఫ్యామిలీతో సంక్రాంతికి వెళ్తున్నారా? ఫ్యామిలీ నుంచి హాస్టల్ నుంచి తీసుకొస్తున్న పిల్లలను ఆడేసి ఇచ్చిరాని. ఇక్కడ వరకు లేదు, అక్కడ అటు నుంచి వెళ్దామంటే అక్కడ రష్ ఉందని చెప్పి ఇక్కడ వచ్చాము. ఇక్కడ అసలు బస్సులు లేవు, అసలు అది ప్రాబ్లం. బస్సు ఎప్పుడు వస్తుంది, ఇవేమైనా కనుక్కున్నారా లోపల అధికారులు? అడిగితే వస్తుంది అని చెప్తున్నారు, ఇక వస్తుంది అవి వస్తుంది అని చెప్తున్నారు. ఇది వరకు రాలేదు, ఇబ్బంది అవుతున్నారు. ఇక అడవిలో మొత్తం లేడీసే ఉన్నారు, చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లలు ఉన్నారు వాళ్ళకి. చెప్పండి ఎంతసేపు అవుతుంది ఇక్కడికి వచ్చి? 2 అవర్స్ అవుతుంది. అవును, బాగా ఇబ్బంది అవుతుంది. మేము వచ్చి 2 అవర్స్ అవుతుంది, బస్సెస్ వస్తలేరు వస్తలేదు. సిద్దిపేట నుంచి వచ్చాము మేము, బస్సెస్ వచ్చి మేము ఇక్కడికి వచ్చి నుంచి బస్సెస్ వస్తలే రాలేవు. హాస్టల్ సంక్రాంతి హాలిడేస్ కదా, ఇంటికి పంపించారు అందుకే వచ్చాము. అసలు మేము వచ్చి నుంచి బస్సెస్ రాలేవు ఇక్కడ. నార్మల్ డేస్లో ఇంటికి వెళ్ళేటప్పుడు ఎంత సమయం పట్టేది ఇక్కడ బస్టాప్లో, ఎంతసేపు ఉండేవారు? హాఫ్ అన్ అవర్, 15 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చాయి. ఇప్పుడైతే అసలే వస్తలేవు బస్సెస్. నెట్ టైం అయింది కదా, ఎలా వెళ్తారు ఇప్పుడు? 2 గంటలు అవుతుంది వస్తుంది. మేము ఇక్కడ వచ్చి నుంచి మాకు ఇబ్బంది అవుతుంది బస్సెస్ లేక.
అదేం ఎలా పోవాలో అక్కడ పక్కన అడిగితే మాకు ఒక 1 అవర్ అయితే వస్తుంది అని చెప్తారు, కానీ బస్సెస్ మాత్రం వస్తలేవు. అంతే సార్, చెప్ప ఎంతసేపు అవుతుంది ఏంటి? 2 అవర్స్ అవుతుంది అక్క వచ్చి బస్ సిద్దిపేట నుంచి. జహీరాబాద్ ఒక్క బస్ అసలు వచ్చిన బస్సులు అన్ని రష్గా వస్తున్నాయి మొత్తం. ఎన్ని బస్సెస్ వచ్చినాయి? ఒక్క బస్ కూడా రాలేదు. జహీరాబాద్ రాలే, వేరే బస్సెస్ వచ్చాయి. మేము వచ్చిన ఏ బస్ రాలేదు. జహీరాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ అవి వచ్చినాయి, వేరే బస్సెస్ ఏం రాలేదు. మిగతా బస్సులు అట్లే విధంగా ఉంది, రష్ బాగుంది ఫుల్. కనీసం దిగుదామంటే కూడా ప్లేస్ ఉంటలేదు బస్సెస్లో, అంతా ఘోరం ట్రాఫిక్ అయిపోతుంది. చూసుకోవచ్చు మనం మొత్తం మీద చాలా బస్సెస్ అనేది చాలా తక్కువ. ఒకవైపు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ ఎక్కడ కూడా అవి అవైలబుల్గా లేవు. అండ్ ఇంకోవైపు వచ్చే ప్రతి బస్సు ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. అండ్ ఎక్కడానికి దిగడానికి కూడా స్పేస్ లేకుండా పోయింది. దీంతో ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. ఎవరైతే హాస్టల్ నుంచి కావచ్చు, స్కూల్ నుంచి తమ ఇంటికి వెళ్ళేదానికి ఇక్కడికి వచ్చారు, కానీ చాలా పడిగాపులు కాస్తున్న పరిస్థితి. అండ్ నైట్ టైం అయితే ఎలా వెళ్ళాలి అని పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు. అండ్ దాదాపు 3 to 4 అవర్స్ సమయం పడుతుంది ఇక్కడ ఏ విధంగా ఉండాలని ఒకవైపు ప్రయాణికుల నుంచి వస్తున్న వర్షన్. ఇంకా రేపు ఎల్లుండి మనం చూసుకున్నట్లయితే ఇంకా రేపు ఎల్లుండి గవర్నమెంట్ హాలిడేస్ రేపు డిక్లేర్ అవడంతో సో ఇంకా రష్ పెరిగే అవకాశం ఉంది. సో ఇప్పటికైనా ఏవైతే ప్రత్యేక బస్సులు ఉన్నాయో రేపటి నుంచి వాటిని ఎలా చేస్తే కొంచెం రష్ తగ్గే రష్ని నియంత్రించడానికి అవకాశాలు ఉన్నాయని ఒకవైపు ప్రయాణికుల నుంచి వస్తున్న వర్షన్ మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. మేము 4:30 నుంచి ఇక్కడే ఉన్నాం మేడం. మేము నరంకేడ్ వెళ్ళాలి, పాపకు హాలిడే ఇచ్చిరని వచ్చినాం. మనం 4:30 అంటే 5:30 అన్నారు, 6 అవుతుంది, 6:30 7 అవుతుంది. మరి ఏం చేయాలి? ఫ్రీ అసలు లేనేలేదు, నారంగేడ్ బస్సే లేదు. వాళ్ళని అడిగినాం, వాళ్ళు వస్తుందనే చెప్తున్నారు, మరి ఇంక ఇప్పటి వరకు లేదు. అదే మేడం, అర్థం కాని పరిస్థితి ఉంది. ఫ్రీ బస్ అని పెడుతున్నారు, కరెక్ట్ బస్ లేకపోతే ప్రజలు ఎట్లా ఫేస్ చేస్తారు చెప్పండి. మేము 4:30 నుండి నిలబడ్డాం ఇక్కడ, మాకు నీరసం అయిపోతుంది, చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అసలు ఎట్లా వెళ్ళాలి? సంగారెడ్డి వెళ్ళాలి మేము. వేరే మేము నారాయణఖేడ్ అయినా సరే, సంగారెడ్డి అయినా సరే 4:30 నుండి నిలబడ్డాం ఇక్కడ, రాలేదు. చాలా మాకు చాలా దాహం వేస్తుంది, చాలా టైర్డ్ అయిపోయినాం, చాలా ఓపిక కూడా లేదు. అసలు మేము ఎగ్జామ్కి వచ్చినాము. మేము 5 గంటలకు వచ్చి కూర్చున్నాం, ఇవరకు ఒక్క బస్సు రాలే. ఎందుకు రాలే అంటే మాకే వరక మీకెరక ఆకలి ఆకలి అయితే అందుకో కుక్కుంటాం. ఇన్ని బస్ స్టాండ్లా బోవెట్టురి తినుకుంటుంటావు. నాలుగున్నరకి వచ్చి కూర్చున్నాం ఇక్కడ. బస్సులు లేవు, ఏమి లేవు, వేరే బస్సులు అన్నీ పోతున్నాయి. ఇప్పుడు నారాయణఖేడ్ బస్సు లేదు, జూకల్ బస్సు లేదు, దేగులూరు బస్సు లేదు, ఇట్లం బస్సు లేదు. మేము వచ్చింది ఈరోజు, మేము వచ్చింది ఈరోజు. మరి మామూలుగా రోజు హైదరాబాద్ వచ్చి పని చేసుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంది? 5 గంటలకు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవాలా? వాళ్ళ పరిస్థితి ఏంది? ఇక్కడనే 10 గంటల దాకా ఉంటే ఎప్పుడు ఇంటికి పోతారు? మళ్ళీ ఎప్పుడు రేపు పొద్దున లేచి ఎప్పుడు వస్తారు? ఇది పరిస్థితి, చాలా ఇబ్బందిగా ఉంది. పండుగ కాదు, ఎప్పుడైనా అంతే ఇది. రేవంత్ రెడ్డి గెలిచినంటే మొత్తం ఆగం అంతా నాశనం చేస్తున్నాడు. రెగ్యులర్ ప్యాసింజర్ అండి, సికింద్రాబాద్ జాబ్ చేస్తాను. మాకు ఈ ఫ్రీ బస్సెస్ పెట్టినప్పటి నుంచి సంగారెడ్డి మొత్తం డిపో బస్సులు క్యాన్సిల్ చేసేసాడు, నారాయణఖేడ్ బస్సులు కూడా తీసేసాడు. రెగ్యులర్గా వస్తాం మేము, హైదరాబాద్లో జాబ్ చేస్తాం పతంజలిలో. అసలు బస్సు చాలా ప్రాబ్లం ఉంది. స్పెషల్ బస్ మేడం, ఏదో ఒక బస్ అయితే అరేంజ్మెంట్ ఉండాలి. 1.5 అవర్ అయింది మేము వచ్చి, మేము 5 o'clock డ్యూటీకి వస్తాము. ఇప్పుడు 7 అవుతుంది, ఒక్క బస్ లేదు. ఈరోజు కాదు మేము, రెగ్యులర్ వస్తాం. 4 ఇయర్స్ నుంచి వస్తున్నాం. అప్పుడు ఇంతకుముందు ఆ ప్రాబ్లం లేదు మాకు. 5:30 సంగారెడ్డి బస్సు ఉంటుండే, 6 సంగారెడ్డి బస్సు ఉంటుండే, 7:30 నారాయణఖేడ్ బస్సు ఉంటుండే. ఇప్పుడు అసలు బస్సెసే లేవు, నార్మల్ చాలా ప్రాబ్లం అయిపోతుంది మేడం. ఇంకోటి సీట్స్ కూడా చాలా ఇబ్బంది పడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.